ఇది రంగరంపల్లి రైల్వే ట్రాక్ లైన్ ఇక్కడ నుంచి ఈ రోడ్ నుంచి డివైడ్ అయ్యేది మీకు తెలిసిదే పోతే లెఫ్ట్ సైడ్లో మాత్రం అంతా క్లీన్ చేసారు చూడొచ్చు ఇదంతా ఇవన్నీ చెట్లు ఉన్నాయి ఇంత ముందుకు ఈ లైన్ మొత్తంలో ఓకే మనకి యూట్యూబ్లో గుంటి రాజు అని చెప్పి ఆ బ్రదర్ అడిగిండు మనకి హుస్నాబాద్ గేట్ స్టార్ట్ అయిందా లేకపోతే ఇంకా బ్రిడ్జ్ పడుతుందని చెప్పేసి అన్నారు బ్రిడ్జి అయితే పడతలేదు బ్రిడ్జిగా మీకు తెలిసిన విషయం అది బ్రిడ్జి ఇప్పుడైతే స్టార్ట్ చేయరు ఫ్యూచర్లో ఎప్పుడు చేస్తారో కూడా తెలియదు అది మాత్రం గ్యారంటీ లేదు కానీ గేట్ అయితే వేస్తారు ఇప్పుడు ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఈ బ్యాక్ సైడ్ నుంచి ఈ లైన్ కూడా ఇది మొత్తం స్టేట్ ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఈ రైట్ సైడ్ మన ట్రాక్ ట్రాక్ చూపెట్టినాను కదా రంగదంపల్లి రైట్ సైడ్ రూట్లో కాకపోతే గేట్ వస్తుంది ఇది వచ్చి మనకి ఈ నుంచి స్టార్ట్ అయిపోయి ఈ ప్లేస్ ఇదంతా మొత్తం క్లీన్ చేశారు ఇది మనకి రోడ్ మిఠపల్లి రంగదంపల్లి మిడిల్ రోడ్ కొంచెం వచ్చేసి మీకు ఇది కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి మనకి లైన్ ఈ నుంచి ఇక్కడ వరకు మనకు స్టేట్కి వస్తాను అనమాట ఇది ప్రజెంట్గా ఉన్న ఇప్పుడున్న ఈరోజు డేట్ ఎంత ఈరోజు 28 అనమాట 28 డేట్ ఈరోజు ఈ రోజుకి ప్రజెంట్ వరకు నడుస్తుంది ఇప్పటి వరకు నడుస్తున్న వరకు అయితే ఇది ఇంకా గేట్ వరకు స్టార్ట్ కాలేదు మొత్తానికి అయితే కంకర్ అయితే తీసుకొచ్చేసారు అంటే జూలై మిడిల్ వరకు అయితే గేట్ కంప్లీట్ అయిపోతుంది ఓకేనా ఒకసారి అటు కూడా వెళ్దాం చూడొచ్చు ఓన్లీ పట్టాలే తీసుకొచ్చేసారు ఇంకా వరకు అయితే నిమిషాలే కాకపోతే వైరింగ్ తీసుకుంటారా అంత వైరింగ్ తీసుకుంటారు వీళ్ళు మీరు ముందు వర్క్ కూడా చూడొచ్చు మీరు చాలా స్పీడప్ అయిపోతుంది పని వచ్చేసి సరే ఇప్పుడు వెళ్దాం ఒకసారి వెనక సైడ్ వెళ్దాం ఇక్కడ ఏమి ఇన్ఫర్మేషన్ ఏం లేదు కదా సెల్ ఫోన్ వైరింగ్ కాదు ఓకే అవునవునా ఓకే ఓకే అంటే సిగ్నల్ అందాలని ఓకే ఇప్పుడు మనం ట్రైన్లో వెళ్తున్న సిగ్నల్స్ రావాలంటే వైరింగ్ తీసుకుంటాం ఇది మొత్తానికి అయితే మనం ట్రైన్స్ అయితే కంప్లీట్ చేస్తా వైరింగ్ అయితే తీసుకుంటాం ఈరోజు ఈరోజు నా పేరు అయితే వైర్ తీసుకుంటారు సిగ్నల్స్ రావడానికి ఓకే నెక్స్ట్ మనం అక్కడికి వెళ్దాం ఈ ముందుకు వెళ్దాం మనం ఇది రోడ్ డివైడేషన్ ఇక్కడ నుంచి డివైడ్ అయిపోతుంది డివైడ్ అంటే మనకి ట్రాక్ వస్తుంది అన్నమాట ఇక్కడ నుంచి వీళ్ళంతా చెట్లు తీసేవాళ్ళంట వీళ్ళ దగ్గర ఏమంత ఇన్ఫర్మేషన్ లేదని చెప్తా అంటున్నాయన ఇన్ఫర్మేషన్ లేనప్పుడు మనం పట్టి పట్టి ఏం లాగుతాం లాగలేము కదా కంకరనే పోసిరండి మొన్న పోయినప్పుడు కంకర పోసారు ఇప్పుడైతే పట్టాలు కూడా వచ్చేసి ఇక్కడ దాకా ఇక మొన్న మనం మారి దాకా పోయినాం మనం పట్టాలు ఉండే ఇక్కడ దాకా పడ్డ అని చెప్పేసి మనం మొన్న అక్కడ దాకా పోయినాం ఇప్పుడు ఇక్కడ దాకా పోకముందుకే మనకు పట్టాలు స్టార్ట్ అయిపోయినాయి రైట్ మనకి ఇది వచ్చేసి పట్టాలు స్టార్ట్ అయిపోయినాయి మనకి ఏది ఇంతవరకు మొన్నటిదేమో అంత దూరం పోయినాం కానీ ప్రజెంట్గానే అయితే చూడొచ్చు ఇన్నే ఉన్నాయి రైట్ అందుకుంటే చేతులకు వచ్చేటట్టు ఉన్నాయి ఇట్లా పట్టుకొని లాగులు లాగితే ఆడదాకా వెళ్ళిపోతాయి అంటే ఊడిపోతాయి పట్టాలు అంటే పట్టాలు రాలేదు కానీ ఇవైతే కొలత తీసుకున్నారు కొలత ఇక్కడ వరకు వేసుకుంటారు ఈ సిమెంట్ బెండ్లు మన లాంగ్వేజ్లో సిమెంట్ బెండ్లు అవి రైల్వే ట్రాక్ లాంగ్వేజ్లో ఇక మనం మళ్ళీ వెతుక్కోవాలి ఇప్పుడు గూగుల్లో ఇప్పుడు అంత టైం కూడా లేదు ప్రజెంట్ అయితే ఇంతవరకు వచ్చింది పట్టాలు కూడా మనకి యూట్యూబ్లో ఒక ఫ్రెండ్ అన్నాడు అన్న ఈ పట్టాలు సైడ్లు ఉన్నాయి అవైనా కావు అని చెప్పి అన్నారు కానీ ఏమో సైడ్లో ఉన్న పట్టాలు ఇస్తున్నట్టు ఉంటుంది ట్రాక్కి ఎందుకంటే పాతగానే ఉన్నాయి అంత కొత్తగా పట్టాలు అయితే ఏం లేవు మరి చూద్దాం ఏ ట్రాక్స్ వేస్తారు ఇట్లా ఉన్నాయి కదా ప్రజెంట్ గిడి వేసారు ఇక్కడ వేసిన పట్టాలు అసలుంటే అవి అంటే మంచిగా స్ట్రేట్గా గట్టిగా బలంగా పట్టాలనే వేసినట్టు ఉన్నారు ఇక్కడ ఓకేనా ప్రజెంట్ మిఠపల్లి రంగదంపల్లి మధ్యలో ఉన్న రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్ మాత్రం ఇంకొక 1-2 వీక్స్లో అయితే స్టార్ట్ అయిపోతుంది అంటే రోడ్ వర్క్ స్టార్ట్ అయిపోతుంది రోడ్డు ఎందుకంటే చాలా ఇబ్బంది అయిపోతుంది కదా ఇప్పుడు ఇంతమంది జనాలను ఆపాలంటే కష్టం కాబట్టి ఫస్ట్ ఇంతవరకు ట్రాక్ కంప్లీట్ చేసుకుంటారు ఇప్పుడు ఉన్న ఈ ట్రాక్ కంప్లీట్ చేసుకొని ఆ రోడ్ వర్క్ వచ్చేసి ఇప్పుడు ఏది ఆ రోడ్ వర్క్ వచ్చేసి రోడ్ నుంచి అప్పుడు మన జనాల్ని ఈ సైడ్ నుంచి లేకపోతే ఏదో ఒక సైడ్ నుంచి మళ్ళీ ఆ రోడ్ సపరేట్ తీసుకొని అటు నుంచి వెహికల్స్ వెళ్ళిపోతే ఇక్కడ నుంచి ట్రాక్ కంప్లీట్ చేసుకొని గేట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఆ గేట్ క్లోజ్ చేసేసుకొని మళ్ళీ ఇదే సేమ్ రూట్ కంప్లీట్ చేస్తారన్నమాట అంటే కంటిన్యూస్గా మళ్ళీ రోడ్ నుంచి వెళ్ళిపోవాలి అన్నట్టు వెహికల్స్ అన్ని అట్లా గేట్ కంప్లీట్ అయ్యేంతవరకు కొంత మనకు ఇంకొక రూట్ నుంచి మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇది ప్రజెంట్గా వచ్చే గుంటి రాజు బ్రదర్ మీరు అడిగిన
కృష్ణాబాద్, తర్వాత ఇప్పుడు మిట్టపల్లి రంగదంపల్లి మధ్యలో ఉన్న ట్రాక్ లైన్ ఇదంతా దగ్గర దాకా వచ్చేసింది. ఏం లేదన్నా ఇంకొక వారం 10 రోజులలో మనకి ఈ ట్రాక్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇది అయిపోయిందనంటే మనకి ఏమన్నా బ్రిడ్జెస్ ఉన్నాయి, ఆ బ్రిడ్జెస్ కూడా కంప్లీట్ అయిపోతాయి ఆల్మోస్ట్. ఎందుకంటే ఇవి ఇక్కడ వరకు వచ్చినాయంటే మనకు అది ఇవి కంప్లీట్ అయ్యే లోపు అక్కడ ఉన్న వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఆగస్ట్ 15 మనం రెడీగా ఉండాలిగా ఓపెనింగ్ కోసం. ఓకే, అడిగిదాం మర్చిపోయినా నా వాయిస్ ఎట్లా ఉంది పర్లేదా? అంటే మొన్న చాలామంది ఏమంటారంటే అన్న వీడియోలో నీ వాయిస్ అంత గాయగా వస్తుంది, కరెక్ట్ వస్తలేదు, అంత గాలి సౌండ్ వస్తుంది అని అన్నారు. ఇప్పుడైతే ఆగమాగం ఏం లేదు కదా, వాయిస్ అయితే క్లియర్గానే ఉంది కదా అనుకుంటున్నా. మీకు ఎట్లా వస్తుంది అవుట్పుట్ నాకు ఏం తెలియదు. మంచిగానే రావడానికి అయితే రీసెంట్గా బ్లూటూత్ తీసుకున్న లోపల ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది. ఓకే, నా వాయిస్ క్లియర్ ఉంటేనే జర మీకు అర్థమవుతుంది. నేను చెప్పట నాకు నేను ఏం వాగుతున్నానో నాకు కూడా అర్థమవుతుంది నిజంగా. మీరు అంటుంటే ఆ వీడియోస్ ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా నాకు అంత మైండ్ ఖరాబ్ అవుతుంది. ఎందుకు అందుకనే కనీసం ఒక వీడియోలో ఫ్లైఓవర్ ఏది మన ఐడీ టవర్ ఇంకా ఒక 2 నిమిషాలే మాట్లాడినా మంచి ఇన్ఫర్మేషన్ దాంట్లో ఇచ్చింది. మొత్తం గాలి సౌండ్ వచ్చింది, తీసేసిన మొత్తం ఆ వీడియో మొత్తం తీసేసి కొంచెం క్లియర్గా ఉన్న వాయిసే పెట్టేసిన, అట్లా ప్రాబ్లం అయిపోయింది. ఓకే, మీ కోరిక మేరకు వాయిస్ అయితే ఓకే ఉంది కదా ప్రజెంట్, ఎట్లా ఉందో చెప్పండి. అది కూడా బ్లూటూత్ అయితే తీసుకున్నా చిన్నది మైక్, దాని నుంచి మాట్లాడుతున్నాయి ఇప్పుడు. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్, కీప్ స్మైలింగ్.